రాజధాని గ్రామాల్లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్సు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, ఎస్వీ, ఎస్కే, రాయలసీమ, నాగార్జున యూనివర్సిటీలతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. మందడం వచ్చిన విద్యార్థులు రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. తిరుమలలో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను రాజధాని రైతులకు ఎస్వీ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం అందజేసింది. మందడంలో రైతుల దీక్షలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. మొత్తానికి నాగార్జున యూనివర్సిటీ ఒక్క యూనివర్సిటీ నుంచే వస్తే నలుగురు యూనివర్సిటీ స్టూడెంట్స్లను సస్పెండ్ చేసింది. ఇక్కడున్న యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం ఇప్పుడు అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కూడా మందడం రైతులకు సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతి ఇక్కడే ఉంటుంది. దానికి 13 జిల్లాల విద్యార్థి సంఘాలంతా కూడా మేము మద్దతుగా ఉంటాము, ఇక్కడ నుంచి అమరావతిని కదిలిస్తే ఊరుకునేదే లేదంటూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాయి. అయితే ఒక్క యూనివర్సిటీ నుంచి వచ్చిన నలుగురు విద్యార్థిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే ఏం చేస్తారంటూ కూడా సవాల్ చేస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడడం చెప్పండి. నాగార్జున యూనివర్సిటీ నుంచి నలుగురు స్టూడెంట్స్ జై అమరావతి అంటే సస్పెండ్ చేసింది ప్రభుత్వం కానివచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన ఛాన్సలర్ కానీ. ఇప్పుడు ఇంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత ధోరణి మారాలి. నలుగురిని సస్పెండ్ చేస్తే భయపడితే విద్యార్థి లోకం అవదు. గతంలో మేము సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం, గతంలో అనేక ఉద్యమాలు చేశాం, మీ తండ్రి టైంలో కూడా అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక కేసులు పెట్టించుకొని ఆ రోజే భయపడలా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తూతూ మంత్రానికి పెట్టే కేసులకు మేము భయపడే ప్రసక్తి లేదు. ఈరోజు మీరు చూసే ఉంటారు 13 జిల్లాల విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా యూనివర్సిటీ నుంచి, జిల్లాల హెడ్ క్వార్టర్స్ నుంచి, మండలాల హెడ్ క్వార్టర్స్ నుంచి అనేక మంది బీటెక్ విద్యార్థులు, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ విద్యార్థులు వందల మందిగా తరలి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే సవాల్ విస్తున్నాం, అమరావతి రాజధానిగా కొనసాగించాలి. మీకేమయ్యా అమరావతి రాజధాని 100 కోట్లు అవుతుంది అన్నారు. గతంలో బిల్డింగ్లు కట్టాం, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాటను ఈ రోజు నువ్వు ఎట్ట ఒమ్ము చేస్తావని చెప్పి ఈ వేదిక మీద నుంచి మేము సవాల్ విసుతున్నాం. అంతేగాని నీ యొక్క అణిచివేత ధోరణికి ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఈ రోజు 63 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్న తల్లులకి మేము వాళ్ళకి మాట ఇవ్వడానికి, వాళ్ళకి భరోసా కల్పించడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి మీ కొడుకుల్లాగా, మీ కన్న బిడ్డలతో సమానంలాగా 13 జిల్లాల శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి, అనంతపురం వరకు, చిత్తూరు నుంచి మేము రావడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రోజు అమరావతి రాజధానిగా కొనసాగించాలి. ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి. అలాంటి లేని పక్షంలో
తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టాయి. నీ రాత్రి జీవాలను చించేస్తా, నీ యొక్క ప్రభుత్వ విధానాల్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడంతో పాటు నిన్ను గద్దె దించే అంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాం. గతంలో సమైక్యాంధ టైంలో ఏ విధంగా ప్రాణత్యాగాలు చేసామో ఈ రోజు అమరావతి కోసం దానికంటే పెద్ద స్థాయిలో ఉవ్వెత్తున ఉద్యమం రేగుస్తుంది. నివురు కప్పిన నిప్పులాగా ఉంది సార్, నివురు కప్పిన నిప్పులాగా ఉంది. ఈ బరాజీ జోన్ లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాలిపోతుందని చెప్పి ఈ ప్లాట్ఫామ్ నుంచి తెలియజేస్తున్నాం. చెప్పండి, అన్ని యూనివర్సిటీల నుంచి కూడా 150 నుంచి 200 మంది విద్యార్థి సంఘాలు వచ్చినాయి. వీళ్ళు 63 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఏమంటారు? ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బతుకెంత? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికి 35 మంది ప్రాణత్యాగం చేస్తే కనీసం వాళ్ళని పలకరించడానికి కూడా రాలేదు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మరి చనిపోలా, కానీ ఓదార్పు యాత్రల పేరుతోటి ప్రజల మధ్య జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మరి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి ఉద్యమంలో ఉంటూ మరి ప్రాణాలు అర్పించినటువంటి మరి ఈ రాజధాని రైతుల యొక్క ప్రాణత్యాగాలను గుర్తించలేదు. మరి ఈ రోజున అమరావతి కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 4 జై అమరావతి అంటే లైట్లు ఆపి చితకబాదావు. గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లైట్లు ఆపి రాష్ట్ర విభజన బిల్లు తీసుకొచ్చింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఏ గతి పట్టిందో రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా అదే గతి ఈ రాష్ట్రంలో పట్టబోతా ఉంది. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ నుంచి దాదాపుగా 13 జిల్లాల నుంచి విద్యార్థి సంఘం నాయకులు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు రావడం జరిగింది. విద్యార్థులు ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీల్లో మౌనరోధంతో ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఛేదించి బయటికి రావడం జరిగింది. ఈరోజు ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు, ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులు, రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు, మరీ ముఖ్యంగా నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఇప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొదలైంది. ఇక కాస్కో మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ అంత తెలుస్తావని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా యూనివర్సిటీల నుంచి విద్యార్థులు వస్తే రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది, యూనివర్సిటీ ఛాన్సలర్లు కానివచ్చు వీళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయాలుగా మార్చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది. విద్యార్థులను అణిచివేయాలని చూస్తే విద్యార్థులు అంతకెత్తున ఉవ్వెత్తున ఉద్యమం వస్తుంది. ఈరోజు ఒక తుగ్లక్ నిర్ణయం, ఒక మూర్ఖపు నిర్ణయం. ఎవరైనా మూర్ఖుడు ఉంటాడు? నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళని పాత రోజుల్లో సామెత ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా 3 రాజధానులు అంటాడు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థులుగా సవాలు ఇస్తున్నాం. రాయలసీమకు ఏం చేస్తావో చెప్పు, ఉత్తరాంధ్రకు ఏం చేస్తావో చెప్పు. నువ్వు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో రాయలసీమలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఎనికి వెళ్ళిపోయినాయి. విద్యార్థులకు యువతకి ఏం సమాధానం చెప్తావు? ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలో వైశాఖలో ఉన్నటువంటి కంపెనీలన్నీ ఎనికి వెళ్ళిపోతున్నాయి. లాలూ కంపెనీ ఎల్లుకి వెళ్ళిపోయింది, అదాని కంపెనీ ఎల్లుకి వెళ్ళిపోయింది. ఈరోజు యువతకు విద్యార్థికి అన్యాయం చేస్తున్నావు. బీసీలు ఎవరన్నా మాట్లాడితే బీసీ వ్యతిరేక ప్రభుత్వం, బీసీల మీద కేసులు పెడుతున్నావు. ఒక బీసీ విద్యార్థిగా, ఒక బీసీ నాయకుడుగా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటున్నా. 3 రాజధానులు ఎందుకు పెడుతున్నావు? దోచుకుండేదాని కోసమే నువ్వు 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నావు. 14 విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా ఇప్పుడే ఉద్యమం ఆరంభమైంది. భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగేంత వరకు ఈ మూర్ఖపు నిర్ణయాలను సమర్థించే వాళ్ళని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు విద్యార్థులు దగ్గరలోనే వస్తాయి. మా విద్యార్థుల కోసం ఆందోళన చేస్తున్న మహిళా తల్లులకు ఈరోజు పాదవిందనాలు తెలియజేయాలని చెప్పేసి విద్యార్థులు మొత్తం వచ్చాం. ఒక ఝాన్సీ రుద్రమల్లక్క ఒక మొత్తం చేస్తున్నటువంటి మహిళా మండలకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యూనివర్సిటీల నుంచి విద్యార్థులు వస్తుంటే ఎక్కడికక్కడ సస్పెండ్ చేస్తున్నారు, అయినా ఇన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఇక్కడికి వచ్చి రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈరోజు విద్యార్థులు భయపడే పరిస్థితి లేదండి. ఒక వైజాగ్లో ఉన్న వైసీ అంటే ప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జ్ వీసీ అయితే ఒక వైకాపా కార్యకర్తలాగా 4 రోజులు 5 రోజులు మెస్సాజ్లు పెంచి అహర్నిశలు రాత్రి 12 గంటల వరకు 1 గంటల వరకు ధర్నా చేస్తుంటే కనీసం పట్టించుకోకుండా, విద్యార్థుల సమస్యలు కనీసం పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడికక్కడ వైకాపా ఫ్లెక్సీలు కానీ, ఎక్కడికక్కడ వైకాపా జెండాలు కానీ ఆదాయ దృష్టి మయంగా మార్చాడు. ఈరోజు వైకాపా ఒక
కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారు వైజాగ్లో వీసీ, అలానే వైజాగ్ న్యాయం చేస్తా వైజాగ్ అభివృద్ధి చేస్తారు. మీరు చేసేది ఏమంటే ఎప్పుడో అభివృద్ధి చెందింది. ఈరోజు లులుమాల్ 10,000 మంది ఉద్యోగం చేసుకోవచ్చు ఒక లులుమాల్ ఉంటాయి. అలానే ఈరోజు మిలియన్ డాలర్స్ 18 కోట్లు పెట్టి కట్టిన మహానగరు చంద్రబాబు నాయుడు కడితే ఈరోజు ఇమీడియట్ యాక్షన్ మీద 18,000 మంది ఎంప్లాయిస్ ఈరోజు ఐటీ ఎంప్లాయిస్ పనిచేస్తుంటే ఇమీడియట్ యాక్షన్ మీద ఖాళీ చేయమని చెప్తున్నారు. ఏంది వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఈరోజు ఐటీ కంపెనీస్ అన్ని కూడా హైదరాబాద్ పోయి ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అలానే ఆదాని డేటా సెంటర్ 70,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అండి. వైజాగ్ దశ మారిపోదండి. ఈరోజు ఏం సెక్రటరీ వస్తుంది, ఏం డెవలప్ చెందుతుంది, ఏం ఉద్యోగాలు ఇస్తావా? వైజాగ్ నుంచి వచ్చానని చెప్తున్నావు కాబట్టి వైజాగ్ లో ప్రజలు కూడా రాజధాని విశాఖ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న వాదన. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ ప్రజలు ఎవరు కూడా రాజధాని సపోర్ట్ లేదండి. ఈరోజు వైజాగ్ ప్రజలు చాలా ప్రశాంతమైన లైఫ్ అనుభవిస్తా ఉన్నాం. మీ అందరం కూడా చాలా ప్రశాంతమైన జీవనం సాగిస్తా ఉన్నాం. ఈరోజు వైకాపా రౌడీలందరూ కూడా వచ్చి వైజాగ్ సర్వనాశనం చేసే పరిస్థితి. ఈరోజు 6,000 ఎకరాల రైతుల నుంచి బలవంతం లేకుండా వేళ్ళ కట్టుబడే ప్రక్రియ జరుగుతోంది. వైజాగ్లో రైతులందరూ కూడా వెనకబడుతున్నారు. వైజాగ్ ప్రజలు ఎవరు కూడా దీన్ని స్వాగతించట్లేదు. అమరావతి రాజధానికి ఎవరు స్వాగతించట్లేదు. వైజాగ్ ప్రజలందరూ కూడా ప్రశాంతం చేయడం జీవనం సాగు కేవలం వైకాపా కార్యకర్తలు వైకాపా నాయకులు మాత్రమే వైజాగ్ రాజధానిగా కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, యూనివర్సిటీల నుంచి విద్యార్థులు వస్తుంటే అమరావతి అన్న వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తుంది ఈ ప్రభుత్వము. 63 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవట్లేదు. ఒక పక్క విద్యార్థులను అణచివేస్తూ మరో పక్క రైతుల సమస్యలు పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. ఈరోజు యూనివర్సిటీల్లో కూడా అలా అణచివేత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మీద జరుగుతుంది. నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటే 4 విద్యార్థులను సస్పెండ్ చేసింది జై అమరావతి అన్నందుకు. అక్కడ ఇద్దరు విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు, ఇద్దరు బీసీ విద్యార్థులు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల మీదే కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేక ధోరణితో చేస్తుంది. అదేవిధంగా రాజధానిలో అంబేద్కర్ శృతువనాన్ని 20 ఎకరాల్లో కడతామని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. బాబు జగజ్జనరావు విగ్రహాన్ని కూడా 5 ఎకరాల దాంట్లో కడతామన్నారు. దళిత దేవుళ్ళైన బాబు జగజ్జనరావు కానీ అంబేద్కర్ విగ్రహాలని ఇక్కడ పెట్టుకోకుండా దళిత జాతి దళిత విద్యార్థులందరూ కూడా అవమానం మరిచారు. 13 జిల్లాల్లో ఉన్న దళిత విద్యార్థులు కూడా ఏకమయ్యి అవసరమైతే సీఎం ఇంటి మీద కూడా దాడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు కడప నుంచి వచ్చారు, కడప యూనివర్సిటీ దగ్గర లేదో చదువుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి, మీ జిల్లా ముఖ్యమంత్రి ఆ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని కూడా అంటున్నారు. 3 రాజధానులు అభివృద్ధి చేస్తామని చెప్పి కర్నూలులో హైకోర్టు పెడతా ఉంటున్నారు. హైకోర్టు పెట్టడం వల్ల కర్నూలు అభివృద్ధి చెందుతుంది, రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, కడప అభివృద్ధి చెందుతుంది, ఏం అభివృద్ధి చెంది? ఇప్పుడు ఏమన్నా వైకాపా నాయకులు ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చింది యూనివర్సిటీ వాళ్ళు ఎవరు కాదు, ఇక్కడికి వచ్చింది 13 జిల్లాలే కాదని. ఇది మా ఆధార్ కార్డు చూడండి, నాది కడప జిల్లా, నా కడప రాజంపేట నియోజకవర్గం రందలూరు మండలం నాది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ 13 జిల్లాల నుంచి వచ్చారు. కేవలం పేడ హాస్టల్ కాదు, ఇక్కడ మా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పరామర్శించడానికి వచ్చినాం. నెక్స్ట్ ప్రత్యేక ఉద్యమంలో మేము పాల్గొనబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడతారు, ఇంకేం పెడతారో పెట్టుకోండి, మేము టీఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చంద్రంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభుత్వం విద్యార్థుల్ని బయటికి రానివ్వకుండా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఒక పక్క రైతులు కూడా 63 రోజులకు చేరింది. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఈరోజు అమరావతి ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చాను, మద్దతు తెలియజేయడానికి వచ్చాను. ముందుగా ఉత్తరాంధ్ర యువకుల తరపున, ఉత్తరాంధ్ర విద్యార్థుల తరపున, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల తరపున అమరావతి రైతుల ఉద్యమానికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నానికి రాజధాని వస్తే ఎవరు సంబరపడలేదండి. విశాఖపట్నం ప్రజలందరూ కూడా భయాందోళనతో వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం రాజధాని వచ్చినాక అనేక పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, లూలు సంస్థలు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఈరోజు ఉత్తరాంధ్రకి లేకపోతే విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, వెనకబడిన జిల్లాలకి పరిశ్రమలు ఇస్తే మాకు ఉపయోగం ఉంటుంది, కానీ ఈరోజు విశాఖపట్నం రాజధాని ఇస్తే ఏం ఉపయోగం లేదు. ఈరోజు మాకు విజయనగరం గిరిజన యూనివర్సిటీ కావాలి. మాకు ఆ గిరిజన, మాకు ఉత్తరాంధ్రకి ఏంటంటే చాలా వైవిధ్యమైన జిల్లాలు, గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నింటినీ అభివృద్ధి చెందాలంటే మాకు పరిశ్రమలు అవసరం, కేంద్ర విశ్వవిద్యాలయాలు అవసరం తప్ప క్యాపిటల్ ఇస్తే ఈరోజు ఎవరు సంతోషపడే విషయాలు లేదు. అదే మాదిరిగా ఈరోజు విశాఖపట్నం కేంద్రం రాజధానికి అనౌన్స్ చేసినాక విశాఖపట్నంలో ఆర్థిక దోపిడీలు ఎక్కువైనాయి, క్రైమ్ రేట్ ఎక్కువైనది, ప్రశాంతమైన వాతావరణం దెబ్బతిన్నది. కాబట్టి విశాఖపట్నం ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ప్రశాంతంగా ఉండాలంటే రాజధాని ఎంత మాత్రం మాకు ఉత్తరాంధ్రకు వద్దు. రాజధానిని, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం అమరావతిని కొనసాగించాలని, దానికి అన్ని యూనివర్సిటీ విద్యార్థులు, అన్ని జిల్లాల విద్యార్థులు, అన్ని వర్గాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాను. కర్నూలు యూనివర్సిటీ నుంచి వచ్చామని అడుగుతున్నా. ప్రధానంగా హైకోర్టు కర్నూలుకు వస్తే అక్కడ మొత్తం రాజధాని ఏర్పాటు అయితే కర్నూలు డెవలప్మెంట్ అవుతుంది అనేది ముఖ్యమంత్రి మంత్రులు చెప్తున్నారు. ఈరోజు కర్నూలుకు హైకోర్టు వస్తుందంటున్నారు. దానివల్ల 4 టీ షాపులు పెరుగుతుంది, 5 జిరాక్స్ సెంటర్లు వస్తున్నాయి. దానివల్ల ప్రజలకంటూ ఇలాంటి ప్రయోజనం లేదు.
విద్యార్థులకి విద్యార్థులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కాలర్షిప్ కానీ ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో నేను చూసి ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్నాను. ఏ ఉద్యమం చేసినా ఏ చేసినా విత్ ఇన్ సెకండ్లో పోలీసులు పంపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వెన్నెముక లాంటి రైతుకు కావాల్సిన ఒక వెన్నెముక లాంటి భూమిని వాళ్ళు పణంగా పెట్టి ఒక మన రాజధాని కోసం 5 కోట్ల ప్రజల కోసం ఈరోజు తమ త్యాగం చేసిన ప్రజలు ఈరోజు రోడ్లపైన తమ కన్నీరుతో రోడ్లపైన ఉన్నారు. ఈరోజు ఎస్వి యూనివర్సిటీ నుండి వాళ్ళని చూడడానికి ఈరోజు మేము బలం. అదేవిధంగా హైకోర్టుకి కర్నూలుకి హైకోర్టు తెస్తానని అంటున్నాడు. దానివల్ల ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. అదేవిధంగా ఒక నా కర్నూలు విద్యార్థిని నేను, అయినా కానీ నాకు ఎలాంటి విద్యార్థి లేదు. దానివల్ల ఒక 10 టీ షాపులు పెడతాయి, 10 హోటళ్ళు పెడతాయి, 10 జిరాక్స్ సెంటర్లు తప్ప ఎలాంటి లేదు. ఒక బాండ్ పేపర్ పెద్ద బాండ్ పేపర్ తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఈరోజు